ఆయన ఆత్మవిద్య యందు అంటే అంత వైరాగ్యంతో, అసలు ఆత్మ అన్నది ఏది అన్న విషయము రూఢముగా తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగినంత దక్షతను పొంది, సనత్కుమారుడు మొదలైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఏ స్థానాన్ని పొందారో అంత స్థానాన్ని బ్రహ్మజ్ఞానమునందు పొంది అనుభవించగలిగిన వాడు ఈ పిల్లవాడు ఆ వయస్సులో. అందుకే భీష్మాచార్యుల వారి చరిత్ర వినడమే చాలు అంటారు. అసలు భీష్ముడి గురించి వింటే గొప్ప కొడుకు పుడతాడు అంటారు. భీష్ముడి గురించి వినడం కోసం, భీష్మాచార్యుల వారి గురించి తెలుసుకోవడం కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అర్రులు చాచి వింటారు. ఎందుకంటే అటువంటి కొడుకు పుడతాడని, ఎందుకంటే లోకంలో ప్రమాణం ఉంది. ఏ ప్రమాణము అంటే కొడుకులు లేనివారు కూడా, సంతానము లేనివారు కూడా భీష్మాష్టమి నాడు భీష్ముడికి తద్దినం పెడితే సంతానం కలుగుతుంది. అక్కర్లేని మాటలు, అనవసరపు మాటలు వాళ్ళకి ఏమవసరం అండి? వాళ్ళు చెప్తారు, నేను నువ్వు నమ్మకపోతే పోన్లే ఎక్కడతో వదిలేయి, గొడవ ఏముంది, నమ్మిన వాడిని ఎందుకు పాడు చేయడం. కాబట్టి ఇంత గొప్పవాడు భీష్ముడు అంటే సామాన్యుడు కాదు ఆయన. అటువంటి భీష్ముడు ఒప్పుగొనువు వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ సనిన, ఆ గంగ ఆ శంతన మహారాజు గారి భార్యగా ఇంత గొప్ప కొడుకుని కన్న తల్లిగా, వాణ్ణి తీర్చిదిద్దిన తల్లిగా ఇంత గొప్ప కొడుకుని అప్పగించేటప్పుడు ఎంత పొంగిపోయి ఉంటుంది, నీ జన్మధన్యం పో నేను భార్యనైనందుకు అని అనుకుంటుందా అనుకోదా, ఎంత ఆనందపడిపోయింది. ఇప్పుడు ప్లస్ ఎంత ముందుకెళ్ళింది, ఇవన్నీ మీరు ప్లస్ కలపండి, ఇందాక నీ చెప్పిన ప్లస్లన్నింటికి ఇవి కలపండి. వశిష్ఠుడి దగ్గర శాస్త్రములు ప్లస్, పరశురాముడి దగ్గర అస్త్ర విద్య ప్లస్, సనత్కుమారాదుల వంటి బ్రహ్మజ్ఞానము ప్లస్, శుక్రాచార్యులు బృహస్పతి వంటి ధర్మశాస్త్ర నిష్ట ప్లస్, ఇంత వినయము అన్నిటికన్నా గొప్ప, ఇన్ని ఉండి అహంకారం ఉంటే రావణాసురుడు అవుతాడు. ఇంత వినయము, ఇన్ని ప్లస్లు ఉన్నవాడి గురించి వినకపోతే ఇక మానవ జన్మకి సార్థక్యం ఏమిటండి. కాబట్టి ఉర్వీషాని సుతునిచ్చి గంగ జనిన, ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు, నిధిగన్న పేదయోబోలె సంతసిల్లి భూమి భూండు. కటిక పేదవాడికి గొప్ప నిధి దొరికింది అనుకోండి, ఎంత సంతోషపడిపోతాడు, అంత సంతోషపడిపోయాట. ఎందుకని, పెళ్ళయి ఒంటరితనంలో ఉన్నాడు, ఏడుగురు కొడుకులు వెళ్ళిపోయారు, ఎందుకు చంపేసిందో చంపేసింది, చంపేసిందంటే గంగలో పడేసింది. లౌకికంగా అంతేగా, ఎనిమిదో పిల్లవాడు దక్కాడు, యోగ్యుణ్ణి చేస్తానని తీసుకుపోయింది. భార్య లేదా, ఉంది, పిల్లలు లేరా, ఉన్నారు, బ్రతికున్న కొడుకు లేడా, ఉన్నాడు, తాను తక్కువవాడా, మహానుభావుడు శంతనుడు, కానీ కొడుకు దగ్గర లేడు ఊరట పొందడానికి, భార్య పక్కన లేదు, కాబట్టి ఏదో తెలియని ఏకాంతం, తెలియని దిగులు మనసు ఎందు ఉంటాయా ఉండవా, మనుష్య సంబంధాలని ఉంటాయి కదండి. లోకంలో ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటేనా? కాదు, నాన్నగారి కాళ్ళు పట్టడానికి నాన్నగారి దగ్గర ఉండడం ఐశ్వర్యం. అమ్మకి తలకాయ నిప్పెడితే అమ్మ తలనిప్పెట్టిందా అని అమ్మ తలకి కాస్త ఔషధాన్ని అనులేపనం చేయడానికి అమ్మ పక్కన ఉండడం ఐశ్వర్యం. తన కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని తన కొడుకుతో మాట్లాడడం ఐశ్వర్యం. తన బిడ్డలతో కలిసి తాను అన్నం తినడం ఐశ్వర్యం. పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం. ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకుని పకపక పకపక నవ్వుకుని చిన్నపిల్లలు అయిపోతే జీవిత మధ్య భాగంలో కదా ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు, బాబోయ్ ఆ అన్నయ్య తమ్ముడు ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంక ఏమిటో అలా తలుచుకుని పకపక పకపక నవ్వుకుంటూ పిల్లలు అయిపోయి అసలు వీళ్ళు ఇంత గౌరవాలు పొందిన వాళ్ళ అని అనుకునేటట్టుగా అయిపోతారని, ఇంకా చాలండి నవ్వులు, మీరు పక్కిళ్ళ వాళ్ళు కూడా తెల్లబోతారు, ఏమిటి ఆయన ఇవాళ ఇలా నవ్వుతున్నాడని, రండి పోయినానికి అని పిలిచేటట్టుగా ఆనందపడిపోవడం ఐశ్వర్యం కాదు. డబ్బు ఒక్కటి సంపాదించి బ్యాంకులో వేయడం ఐశ్వర్యమా? మనిషికి అది ఒక్కటి ఐశ్వర్యం నా దృష్టిలో కాదు, శాస్త్రం దృష్టిలో కాదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే అన్నీ